ఈయన గారి దెబ్బకు వైసీపీలోని హేమాహేమిలే మట్టి కరిచారు. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ పంచర్ అయిన టైంలో కూడా టీడీపీలోని మహావృక్షాలే కొట్టుకుపోయారు. బడా నాయకులుగా చెప్పుకునేవారు సైతం ఆ వైసీపీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయారు. అంతలా వైసీపీ గాలి వీస్తున్నా తట్టుకుని ఎంపీగా గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వంపై ఒంటి కాలితో యుద్ధానికి దిగారు. విభజన హామీలపై లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రిని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ విశ్వరూపం చూపించారు. ఇంకెవరు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. గుంటూరు లోక్సభ నుంచి 2 సార్లు గెలుపొందిన గల్లా జయదేవ్ తన మార్క్ రాజకీయం చేశారు. అటు లోక్సభలోనూ ఇటు సొంత నియోజకవర్గంలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అమరావతి రాజధాని రైతుల పక్షాన పోరాటం చేశారు. చెలో అసెంబ్లీ వంటి నిరసన కార్యక్రమాలలో కూడా దూకుడుగా పాల్గొన్నారు. అలాంటి గల్లా జయదేవ్ ఏడాది కాలంగా కానరాకుండా పోయారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఎందుకీ రాజకీయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గల్లా వ్యాపారాలకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంతో జయదేవ్ పాలిటిక్స్ లో దూకుడు తగ్గించారనే ప్రచారం. పార్లమెంట్ సమావేశాలకు అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. కనీసం గుంటూరు ఛాయలకు కూడా రాకుండా హైదరాబాద్ లోనే కాలం వెళ్లవిస్తున్నారు. మరి పార్టీ నాయకులు సంప్రదిస్తున్నా టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక దీంతో వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ తిరిగి పోటీ చేస్తారా అన్న సందేహం నెలకొంది. ఇక మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సెస్ కూడా 50-50 మాత్రమేనని ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఎంత అయితే విజయవంతం అయ్యారో అటు బిజినెస్ లోనూ సక్సెస్ అయ్యారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఆయనను చంద్రబాబు రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో గుంటూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత దూకుడు పెంచారు. అమరావతి రైతుల పక్షాన ఆలు పెరగని పోరాటం చేశారు. చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ లో కూడా హుషారుగా పాల్గొన్నారు. ఛాన్స్ దొరికితే చాలు వైసీపీ ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక దీంతో గల్లా జయదేవ్ రాజకీయంగా తిరుగుండదు అనుకుంటున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్ రాజా కంపెనీ మీద వైసీపీ ప్రభుత్వం గురిపెట్టింది. భూ కేటాయింపులను వెనక్కి తీసుకుంది. అలాగే కాలుష్యం పైన కీలక ఆంక్షలు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం చర్యలతో గల్లా ఫ్యామిలీ తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. ఇక ఒకానొక దశలో ఈ రాజకీయాలు మనకొద్దు అన్నంత స్టేజిలోకి వెళ్లిపోయారు. కోర్టులను ఆశ్రయించి దానిపై పోరాటం చేస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం గల్లా జయదేవ్ దూకుడు పెంచకపోవడంతో టీడీపీలో గుబులు రేపుతోంది. ఇక రాజకీయాలకు గల్లా ఫ్యామిలీ గుడ్ బై చెబుతోందని కూడా ప్రచారం జరుగుతూ ఉండడం టీడీపీ ఉలిక్కి పడుతోంది. ఇప్పటికే టీడీపీలోని కీలక పదవులకు గల్లా, అరుణ కుమారి రాజీనామా చేశారు. తల్లి బాటలోనే గల్లా జయదేవ్ పయనించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ఇందులో భాగంగానే దాదాపు 7 ఏళ్ల కాలంగా గుంటూరు లోక్సభకు ముఖం చూపించడం లేదని, హైదరాబాద్ వదిలి రాష్ట్రానికి రావడం లేదని తెలుస్తోంది. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం గల్లాను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అర్ధబలం, అంగబలంతో పాటు రాజకీయ పరపతి, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న గల్లా జయదేవ్ లాంటి వారు పార్టీలో ఉంటే ఎంతో మేలని టీడీపీ ఆలోచిస్తోంది. ఇక మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీ చేస్తారా అనే దానిపై 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ బెదిరింపులే ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో దూరంగా ఉంటారు అనడానికి కారణమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక కార్పొరేట్ సంస్థ ప్రతినిధి కావడంతో జయదేవ్ను బెదిరిస్తున్నారని పితాని సత్యనారాయణ ఆరోపించారు. ఇక ఇదే రౌడీయిజం కొనసాగితే పరిశ్రమలే కాదు, రాజకీయ నాయకులు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇక వ్యాపార రంగంలో దిగ్గజాలుగా ఉన్న వ్యక్తులను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని అన్నారు. అటు రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కంపెనీలపై వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. మరి ఈ విధానం సరికాదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పుకొచ్చారు. రాజకీయాల పట్ల అంటి ముట్టనట్లుగా ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహరిస్తూ ఉండడాన్ని పార్టీ సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అమర్ రాజా కంపెనీకి సంబంధించి భూ కేటాయింపులు, ఇతర అంశాలపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గల్లా ఫ్యామిలీ ఉక్కిరి బిక్కిరి అయ్యారని తెలుస్తోంది। ఈ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది। ఈ అంశంపై గల్లా జయదేవ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది। అండగా ఉంటామనే భరోసా ఇచ్చారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి। ఇక బలమైన ఎంపీ అభ్యర్థిగా ఉన్న గల్లా జయదేవ్ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని టీడీపీ చెబుతోంది। ఒకప్పుడు ఇక రాజకీయాలకు దూరం అన్న గల్లా ఫ్యామిలీ ఇప్పుడు కాస్త మెత్తబడిందని తెలుస్తోంది। ఇప్పటికే వ్యాపారపరంగా గట్టి దెబ్బ తగిలిందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా యాక్టివ్ కాలేకపోతున్నట్లు గల్లా అనుచరులు చెబుతున్నారు। ఇక త్వరలోనే గల్లా జయదేవ్ యాక్టివ్ అవుతారని అనుచరులు కూడా చెబుతున్నారు। మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।